हाई फ्रेंड्स चापल करी एला वंकाली वीडियो चुदा वीडियो शिफ्ट चवर वरुक चूँ फ्रेंड्स मध्य मध्य चिप्स चुप्तना मिसक उठरन इवे चेपल फ्रेंड्स चेत परगल वीटी चूँ अंत बो करी वंक चला टेस्ट उल्ला वीडियो चूपा नैन चुप्तान अंकनी वीडियो शिफ्ट चवर वरुक चूँ फ्रेंड्स चूँगी चापल दीन कावास पदार्थ चूँ रेल रे पचिमिर्ची चापल एक्वे कलपाई रे पचिमिर्ची दी तो कुछ को నిమ్మకాయంత చింతపండు తీసుకుంటే సరిపోద్ది ఒక టమాటా కట్ చేసి పెట్టుకోండి ఇలాగా కొద్దిగా మీ టేస్ట్ కి తగ్గట్టుగా salt 3 టేబుల్ స్పూన్లు మంచి నూనె 3 టేబుల్ స్పూన్లు కారం 4 కరేపాకు రెమ్మలు ఇలా రెమ్మలు జన్ తీసుకోండి 4 కరేపాకు రెమ్మలు ఇవి చాపల ఫ్రెండ్స్ ఈ చిన్న చాపలు ఏంటంటే పైన పోల్స్ తీసేసి లోపల పొట్ట కట్ చేసి ఉన్నాను చూసండి ఈ చాపలు వీడియోలో చూపిస్తున్నాను అలా కట్ చేసుకోండి పొట్ట కట్ చేస్తే లోపల చిన్న చిన్నగా ఉంటాయి పేగులు గట్టని అవి తీసి పాడేసి కడిగేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి ఇందులో ఎలా ఉన్నాయి అలాగే చాపలు ఈ చాపలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోద్ది చేసుకున్న తర్వాత అప్పుడు ఖాళీగా ఉన్న పెనం పెట్టుకోండి పెనం పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మరగనీయండి కొద్దిగా మరగాలి బాగా మరిగినంత వరకు కూడా వేసుకోండి బాగా మరగనీయండి మరిగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేయండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి బాగా వేగాలి ఇది వేగనీయండి పచ్చిమిర్చి బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనీయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మగ్గేటప్పుడే కొద్దిగా salt తీసుకుని ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొద్దిగా salt వేయండి ఫ్రెండ్స్ salt వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఏగితే గ్యాస్ గట్ట సేవ్ అవుతుంది అన్నమాట మీ టేస్ట్ దగ్గరగా salt వేసుకోండి కొద్దిగా వేసుకొని బాగా మగ్గనీయండి ఇలా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేయండి టమాటాలు కూడా వేసేస్తే టమాటాలు కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాతే అప్పుడు వేయడానికి ఉంటది అందుకని కొద్దిగా పెద్ద మంట పెట్టుకున్నా పర్వాలేదు సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు టమాటాలు కూడా బాగా వేగనీయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆ చేసి పెట్టుకున్న చేపల్ని వేసేయండి దీంట్లోనే వేసేసి దీని మీదే కారం వేసేసుకోండి ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే మీరు రోజు కర్రీలు ఎలా వేసుకుంటారో అదే విధంగా కారం వేసుకోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి చేపల్లోని నీసోసన రాకుండా ఉంటది అన్నమాట 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అప్పుడు నేను వాటర్ చూడండి అలా చేస్తున్నాను అలా చేసుకోండి మరి ఎక్కువ ఇకండి ఎక్కువ వేసుకున్న చేపలు పేస్ట్ అయిపోతాయి అందుకనేసి నేను వాటర్ ఎంత వరకు వేస్తున్నాను చూడండి ఒక గ్లాసుడ్ వాటర్ వేస్తున్నాను అది కూడా చేపల పైకి వచ్చినంత వరకు వేస్తున్నాను అలాగే మీరు కూడా చేపల పైకి వచ్చినంత వరకు కూడా వాటర్ వేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా చూడండి ఎంత పైకి వేసానో ఆ పై అలా చేపలు ములిగినంత వరకు వేస్తే సరిపోద్ది అలా వాటర్ వేసి మూత పెట్టండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోండి బాగా మగ్గాలి దగ్గరగా మగ్గినంత వరకు కూడా ఉంచుకోండి ఈ లోపు చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోండి చింతపండు కూడా వాటర్ వేసి నానబెట్టుకొని బాగా మగ్గే దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసేయండి చింతపండు పులుపు వేసేసి కొద్దిగా మగ్గనీయండి కొంచెం మగ్గాలి అట్టమటికి కలుపుకోండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలిపినా పర్వాలేదు అట్టమటికి కలపకూడదు బాగా మగ్గాలి మగ్గనీయండి కొంచెం మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కరేపాకు తీసుకున్నాం కదా కరేపాకు రెమ్మలు దీంట్లో పెట్టేయండి సువాసన కోసం అన్నమాట రెమ్మలు దాంట్లో పెట్టేస్తే బాగా మగ్గనీయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఓపు మగ్గిన తర్వాత కొద్దిగా కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది అనిపించుకొని కరేపాకు రెమ్మలు రెండు కూడా ఆ 4 వేసిన కరేపాకు రెమ్మలు కూడా తీసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి కర్రీ చూడండి ఎలాగుందో ఎక్కువగా కలుపుకోండి బాగా దగ్గరికి వచ్చినంత వరకు కూడా ఎగరనియాలి బాగా దగ్గరికి వచ్చినంత వరకు ఎగరనిచ్చి అప్పటి వరకు కూడా ఎగరనియండి బాగా ఎగరనియాలి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ట్రై చేయండి మీరు కూడా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లోకి దగ్గరికి వస్తుంది అనిపించుకుని ఇంకా దింపేస్తున్నాం 5 మినిట్స్ ఉంది అనిపించుకుని కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనియండి మగ్గిన తర్వాత అప్పుడు దింపండి ఫ్రెండ్స్ అప్పటి వరకు కూడా దింపకండి బాగా దగ్గరికి వచ్చినంత వరకు ఉంచుకోండి పులుసు కూర కదా అనేసి నీళ్ళ దింపకూడదు బాగా దగ్గరికి ఎగరనియాలి ఎగినంత వరకు ఉంచుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి వచ్చినంత వరకు ఎగరనియాలన్నమాట మా ఛానల్లో డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్ అవి కర్రీ లింక్స్ అవి ఏమైనా కావాలి కనుక లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలో తీసుకెళ్తుంది అనమాట ఆ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి వచ్చేసింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్
కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల కూర అత్తమాడికి ఒక గిన్నెలో వేసి మళ్ళీ లోపల తెచ్చుకుని మళ్ళీ గిన్నెలో వేసి అలా చేయకండి, కలిగిపోతూ ఉంటాయి. ఒకసారి గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ తిరగబోయకూడదు, అత్తమాడికి ఎక్కువగా అటు ఇటు మార్చకండి, ఒక దాంట్లోనే ఉంచుకుని అలా చేసుకుంటే సరిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ కర్రీ ఎవరైనా తినకపోతే కనుక పచ్చేగించి తెచ్చుకుని కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీ కన్నా మటన్ కర్రీ కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చేపలే కదా అనుకోద్దు, చాలా టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.